తెలుగు ప్రేక్షకులు నమస్కారం. నేను మీ ప్రశాంత్ జిల్లా. కొద్దిసేపటి క్రితమే శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు ఈరోజు తుది ఆఖరి రోజు అయితే ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారంలో పాల్గొనడానికి వెళ్తున్న సమయంలో కొంతమంది పురోహితులు ఆయన వచ్చి ఆశీర్వదించారు. ఏమని ఆశీర్వదించారు, భవిష్యత్తులో రామ్మోహన్ నాయుడు జాతకం ఏ విధంగా ఉందో ఆ పురోహితుల మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయ్యా, కొద్దిసేపటి క్రితమే మీరు రామ్మోహన్ నాయుడుని ఆశీర్వదించారు, ఏమని ఆశీర్వదించారు? ఆయనకి అత్యున్నత పదవి కావాలని, ఈ ఎలక్షన్లో విజయం సాధించాలని. మంచివారు ఆయన, మంచివారు, ప్రజలకు సేవ చేసినటువంటి మనిషి, ఎప్పుడు కూడా ప్రజలను అనుకూలంగా ఉన్నటువంటి మనిషి. ఎవరు వచ్చినా సరే దానికి అనుకూలంగా ఆయన బాగా స్పందిస్తారు. చిన్న పెద్ద చిన్నవరా పెద్దవరా, ఇది మన వాటరా వాటర్ కాదని లేదు. ఎవరు వచ్చినా సరే ఆశీర్వదించి ఆయనకి ఆయన పని ఏదో వెంటనే ఇమీడియట్లీ చేసి పిఏతో చెప్పి శాంటనే చేసి ఫోన్ చేసి లేకపోతే అప్లికేషన్ తీసుకుని వెంటనే పిఏ గారికి ఇచ్చి ఆ అప్లికేషన్ పంపించి ఆ పని మనకు నెరవేరుస్తుంటారు. అటువంటి గొప్ప వ్యక్తి ఉన్నత పదవుల్లోకి రావడానికి ఆయనకు అవకాశం ఉంది. ఆయన జాతకం చూసారా? ఆయన జాతకం బట్టి ఎలా ఉంటుంది? ఆయన జాతకం ప్రకారంగానే గురుడు అనుకూలంగా ఉన్నాడు, రాహు అనుకూలంగా ఉన్నాడు, శని అనుకూలంగా ఉన్నాడు. ఆయన నడుస్తున్నటువంటి గ్రహస్థితులన్నీ కూడా చాలా బాగున్నాయి. కాబట్టి ఆగస్టు నుంచి ఆయనకి ఏదో అత్యున్నతమైనటువంటి పదవి సంప్రాప్తం అవుతుందని నా అభిప్రాయం. జాతకం చూసారా? జాతకం చూసిన ప్రకారంగా ఆయన ఖచ్చితంగా అత్యున్నత పదవి ఆగస్టులో సంభవిస్తుందని చెప్పేసి నా జాతక ప్రకారంగా నేను చెప్పాను. ఇంకెవరు జిల్లాలో ఎవరైనా జాతకాలు చూసారా? తెలియదు, నాకు జాతకం తెలియదు, జాతకాలు తెలియదు, ఎవరి జాతకం తెలియదు. మన శంకర్ గారు ఉన్నారంటే ఆయన జాతకం నాకు, ఆయన నక్షత్రం ఏమిటో తెలియదు. నేను ప్రత్యేకించి తెలుగుదేశం అభిమాని అయితే ఆయన జాతకం ఏమిటో తెలియదు, ఆయన చేత నేనేం చెప్పలేదు. కానీ మన రామ్మోహన్ నాయుడు గారికి అత్యున్నతంగా వెళ్ళిపోతారు. ఇంకా ఇంకొక 20 సంవత్సరాల వరకు కూడా ఆయనకు, ఆయన పాద వదిలేసిన వరకు కూడా ఆయనకి ఏది లేదు. ప్రజల్లో అందరూ కూడా ఈయన పార్లమెంట్లో ఉండాలి, ఉండి తీరాలి. రామ్మోహన్ నాయుడు గారు పార్లమెంట్లో ఉండి తీరాలన్నటువంటి ప్రజల అభిప్రాయం, అందరి అభిప్రాయం కూడా, ప్రజల అభిప్రాయం అంతా కూడా రామ్మోహన్ నాయుడు గారు పార్లమెంట్లో. రామ్మోహన్ నాయుడు గారు, మీరు ఇంత వయసులో ఉన్నారు కదా, ఈ 10 ఏళ్ల పాలనలో రామ్మోహన్ నాయుడు పాలనలో మీకు ఏం నచ్చింది? అత్యున్నతమైన పదవి చెప్తాను కదా, అత్యున్నత 10 ఏళ్ల పాలనలో మీకేం నచ్చింది? నాకు చాలా నచ్చింది అండి. ఇప్పుడు నేను వస్తుంటాను ఇలాగా, ఎంతమంది రానివ్వండి, అంతమందికి కూడా అన్ని సమస్యలు, అన్ని సమస్యలు. ఉదయం లేస్తారు, కొంచెం 2 గ్లాసులు మంచినీళ్ళు తాగుతారు, 10 వరకు ఆయన తీరుబాటు అంటే మాత అంటుంటుంది, అమ్మ ఏంటి తినలేదు, తాగలేదు, 2 గ్లాసులు నీళ్ళు తెలుసుకున్నారు, అంతే అలా 11 గంటల వరకు. ఊరు మనసులు ఎవరో వస్తూనే ఉంటుంటారు, వస్తుంటే వాళ్ళకి అందరికీ సమాధానం చెప్తూనే ఉంటారు. ఎవరికి విడిచిపెట్టరు, విడిచిపెట్టరు, అందరికీ సమాధానం చెప్తారు, ప్రతి వారికి సమాధానం చెప్తారు, ప్రతి వారి పని పరిష్కరిస్తారు. అత్యున్నతంగా అన్నటువంటిది ఏంటంటే పార్లమెంట్లో సింహం, అందరూ అందరికీ కూడా అన్ని అర్థమైన భాషలో, హిందీలో, ఇంగ్లీష్లో, తెలుగులో బాగా మాట్లాడతారు. కాబట్టి మనకు పార్లమెంట్లో ఆయన అవసరం. తర్వాతను మరి మీరు చూస్తుంటారు, ఎక్కడో విదేశాల్లో చిక్కిపోయినటువంటి వాళ్ళని తీసుకొస్తున్నారు, ఫిషర్మ్యాన్స్ ఎక్కడో ఏ దేశాల్లో అనుకో తీసి అరెస్ట్ చేస్తుంటే వాళ్ళని తీసుకొస్తున్నారు. ఒకరు ఒక పని అంటూ లేదు సార్, మీరు చెప్పడానికి చెప్పరాడానికి ఏదో పనులు లేవని కాదు, ఏ పని అయినా చెప్పినా సరే తప్పకుండా చేస్తారు. ఆ చెవిలో పడితే వెంటనే ఆయన ఉండిపోతుంది, చెవిలో ఆయన పడిన వెంటనే ఉండిపోతుంది, అలాగా ఉండిపోయి ఆ పని ఉంది అని చెప్పేసి అది వెంటనే మనకి తెలియపరిచి మళ్ళీ వెంటనే అక్కడికక్కడే పరిష్కరిస్తా. మీ వయసు చాలా ఎక్కువ, 82 సంవత్సరాల్లో మీరు చాలా మంది వాళ్ళకి రామ్మోహన్ నాయుడుకి తేడా, చాలా తేడా, చాలా తేడా. ఇప్పుడు మనకి శ్రీకాకుళం అంటూ మన మొదట ఏమి తెలిసేది కాదు, ఎవరికి తెలిసేది కాదు. మరి మన రామ్మోహన్ గారు ఫాదర్ గారు ఎర్రన్నాయుడు గారు, ఆయన మొదటి ఢిల్లీలో శ్రీకాకుళం అన్నది ఒకటి ఉంది అని చెప్పేసి చెప్పారు. ఈయన అంతకంటే మీదకి వెళ్ళి ప్రపంచంలోని అందరికీ తెలిసినటువంటి దీనిలో ఆయన వచ్చారు. ఏదో అపరభగీతల్లాగా వాటర్ గేటర్ వాటర్ అంతా తెచ్చి అందరికీ సప్లై చేశారు, చాలా మట్టుగా చేశారు. ఆయన ఆయనకంటే ఈయన ఎక్కువ చేస్తున్నారు. తండ్రికి మించిన కొడుకు, తండ్రికి మించిన కొడుకు, మంచిగా మారిపోయారు. సౌమ్య, సౌమ్యుడు తర్వాత అంత ఇదైనటువంటి వాడు. కాబట్టి అందరూ అభిమానిస్తారు, నేనే అభిమానం కాదు, అందరూ అభిమానిస్తున్నారు. ప్రజల శ్రీకాకుళం జిల్లాలో ప్రజలందరూ కూడా రామ్మోహన్ నాయుడిని అభిమానిస్తున్నారని, ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఆయన ఎంపీ కావడం తథ్యంగా కనిపిస్తుందని కొంతమంది పురోహితులు చెప్తున్న మాట. అదేవిధంగా ఆయన గ్రహస్థితి కూడా
పూర్తిగా ఉన్నతంగా ఉందని, భవిష్యత్తులో ఆగస్టు నెలలోనే ఆయన ఉన్నతమైన పదవులు, బహుశా కేంద్ర మంత్రి స్థాయి పదవులు చేపట్టే అవకాశం ఉందని జాతకాలు కూడా స్పష్టం చేస్తున్నాయని ఇక్కడ చాలామంది జ్యోతిష్కుడు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి శ్రీకాకుళం జిల్లాలో ఎంపీ రామ్మోహన్ నాయుడు ప్రచారం ఈ రోజుతో ముగుస్తుంది. మొత్తంగా జిల్లాలోని 7 నియోజకవర్గాలు, పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాలు విస్తృతంగా రామ్మోహన్ నాయుడు ప్రచారం చేశారు. ఆమ ప్రచారమే తమకు గట్టెక్కిస్తుందని, గడిచిన 10 ఏళ్లలో ఎన్నో రకాల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకాకుళంకు చేరువ చేసిన రామ్మోహన్ నాయుడికి మరోసారి పట్టం కిట్టేందుకు శ్రీకాకుళం జిల్లా ప్రజలు ఎదురు చూస్తున్నారని శ్రీకాకుళం వాసం చెప్తున్న పరిస్థితి ఉంది. శ్రీకాకుళం నుంచి ప్రశాంత్, తెలుగు వన్ న్యూస్.